నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, కొంతమంది ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళని చూసుకున్నా కూడా వాళ్ళకి కొన్ని మంచి రిజల్ట్స్ రావు. అలాంటి వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి? సింపుల్గా ఏమైనా రెమెడీస్ తీసుకుంటే సరిపోతుందా, లేదంటే శాస్త్రపరంగా ఏమైనా కొన్ని ఉంటాయి అవే పాటించాల్సి వస్తుందా? కొంచెం వీటి గురించి వివరించండి గురుగారు. అంటే గృహం సరైన పద్ధతుల ప్రకారం నిర్మాణం చేయనప్పుడు, అంటే బేసిక్గా చూసుకుంటారు, జస్ట్ లైట్ లైట్గా చూసుకుంటారు, అంటే ఇల్లు కొనేటప్పుడు లేదంటే కట్టేటప్పుడు ఒరిజినల్ శాస్త్రాల ప్రకారము, ఈ పదమండలి ప్రకారము, ఆయాది గణితం లేకుండా కట్టడం, అంతే, దాని తర్వాత ఇబ్బందులు పడడం. ఓకే, అయితే ఫస్ట్ పాయింట్ నేను ఒక్కటే చెప్తాను. ఒక 30 లక్షల నుంచి 50 లక్షలు కోటి రూపాయలు పెట్టి ఇల్లు కడతారు. అట్లాంటి వ్యక్తులు ఒక ప్లాన్, ఒక 30-40,000-50,000 ఖర్చు పెట్టి ప్రాపర్ వేలో ప్లాన్ తీసుకోరు. ఇది ఎందుకు తీసుకోరు తెలుసా మీకు? వాళ్ళ టైం బాగాలేదు, వదిలేస్తాం అంతే వాళ్ళు, అంతే. ఇది ఒకటోది. ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకు మంచి టైం వస్తుందో ఆ టైంలోనే మార్పులు జరుగుతాయి, అప్పటిదాకా జరగవు. రెండో కండిషన్. మూడో కండిషన్, మీరు ఏం చెప్పారు అంటే ఒక బిల్డింగ్ ప్రాపర్ వేలో కన్స్ట్రక్షన్ చేయకపోతే వాళ్ళకు ఒకవేళ ఇబ్బందులు వస్తే మనం ఏమైనా రెమెడీస్ చేయొచ్చా, సింపుల్ రెమెడీస్లో చేయొచ్చా, శాస్త్రపరంగా చేయొచ్చా అనేది మీ కాన్సెప్ట్. సింపుల్ రెమెడీస్ అంటే వాళ్ళ ఇల్లు చూసి ఆ ఇంటి లోపల 4 మూలలు ఎలా ఉన్నాయి, డయాగ్నల్స్ ఎలా ఉన్నాయి, పొడవు వెడల్పు ఎలా తీసుకున్నారు, దాని తర్వాత మూలమట్టాలు ప్రాపర్గా ఉన్నాయా లేదా, దాని తర్వాత మూలలు ఏమైనా డ్యామేజ్ చేశారా, వాళ్ళకు ఇంట్లో టాయిలెట్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ గమనించిన తర్వాత, అంటే ఫిజికల్గా మనం చూసిన తర్వాత మార్పులు చెప్పాలి. అంటే మనం ఇప్పుడు చూడకుండా సింపుల్ రెమెడీస్ అంటూ చెప్పామనుకోండి, వాళ్ళు అదే పాటించకుండా ముందుకెళ్తారు. సో అది కూడా చెప్తాను. అయితే ఒక బిల్డింగ్ చూసి దాన్ని అబ్జర్వేషన్ చేసి దాంట్లో ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, ఒక మానసిక ప్రశాంతత ఎట్లా ఉంది, ఇవన్నీ అబ్జర్వేషన్ చేసిన తర్వాత అప్పుడు మనం ఒక డిసిషన్ తీసుకొని దీంట్లో ఏది మారుస్తే వీళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది. చాలామంది ఒక మాట మీరు వినుంటారు, మా దగ్గర వాస్తోడు వచ్చిండు అయ్యా, వాడు వచ్చి నీ అమ్మ మొత్తం ఇల్లు మొత్తం సంఖ నాకిచ్చిపోయిండు, 50 లక్షలు ఖర్చు పెట్టినాము, 30 లక్షలు ఖర్చు పెట్టినాం, 20 లక్షలు ఖర్చు పెట్టినాం, ఇల్లు పీకి మొత్తం పందిరేసిండు, ఇల్లు మొత్తం సత్యనాశ చేసిపోయిండు అని మాట్లాడు. విన్నారా? విన్నా. ఎంతోమంది ఈ కామెంట్లు నేను చదివిన. నేను ఒక బిల్డింగ్కి విజిట్ చేస్తే చిన్న కరెక్షన్స్తోనే ఆ బిల్డింగ్కి రిజల్ట్ ఇప్పించేస్తాను. చిన్న కరెక్షన్స్ పాసిబిలిటీస్ని బట్టి. నేను ఇప్పటికీ ఒక 5,000 బిల్డింగ్స్ విజిట్ చేశాను. 5,000, ఒక ఎగ్జాంపుల్లో 1,000 బిల్డింగ్స్ అనుకుందాం. 1,000లో ఎక్కువగా మార్పులు చేసింది ఒక 20 ఉంటాయి, 2%. మిగతా మొత్తం కూడా చిన్న చిన్న దాంతోనే, చిన్న కరెక్షన్స్తోనే మనం సెట్ చేసేస్తాం. చాలామంది ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత, టోటల్ అబ్జర్వ్ చేసిన తర్వాత ముందు పాసిబిలిటీస్ చూసుకుంటాం. మొత్తం కొలతలేసి పాసిబిలిటీస్ చూస్తాం, దీనికి వస్తుందా రాదా, వస్తే ఓకే, రాకపోతే నెక్స్ట్ ఏంటి అది చూసుకుంటాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని డైరెక్ట్ బ్రహ్మస్థానం దగ్గర పిల్లర్ వేసేసేయడం, బ్రహ్మస్థానానికి నీరెస్ట్ వేసేసేయడం, బ్రహ్మసూత్రం తెగ్గొట్టేయడం, సోమసూత్రం తెగ్గొట్టడం, యోని సూత్రం లేకపోవడం, కొన్ని బేసిక్ అసలు మేనే లేవు. ఇవన్నీ లేకపోతే అట్లీస్ట్ ఒక్క యోని సూత్రాన్ని క్లియర్ చేసేసి మిగతా మొత్తం ఇంకా వదిలేస్తాం. అంటే 20% ఉన్న వాళ్ళను 50 తీసుకెళ్ళగలితే చాలు, దానికి మించి ఎక్స్పెక్ట్ చేయలేము ఇంకా. ఇంకా వాళ్ళు ఎన్ని మార్చుకున్నా బేకార్. అట్లా అసలు అవుతుందా కదా కూడా చెప్పేస్తాం. ఇప్పుడు నాకు మొన్న రీసెంట్గా శ్రీకాకుళం నుంచి ఫోన్ వచ్చింది, సార్ నేను ఇప్పటికి ఇల్లు కట్టి 40 సంవత్సరాలు అయింది, 40 సార్లు మాడిఫై చేసిన, 1.5 కోటి అయింది నాకు అన్నాడు. 1.5 కోటి, 40 సార్లు. నేను ఒక్కటే చెప్పిన, మీరు ఒక్కసారి నాకు ఇల్లు చూపించండి, ఇల్లు పనిచేస్తుందా లేదా చెప్పేస్తా, నెక్స్ట్ వచ్చేసేసి ఆ ఇంటికి అసలు మీరు మార్పులు చేయాలా లేదా చెప్పేస్తాను, అసలు మార్పులు చేస్తే రిజల్ట్ వస్తుందా లేదా కూడా చెప్పేస్తాను. పోనీ ఏదైనా మార్పులు ఉన్నాయంటే ఏదైనా చిన్నది చెప్తాను, ఆ చిన్నది మీరు చేసిన తర్వాత రిజల్ట్ చూడండి, రాలేదంటే ఇంకా ఉద్దేశం ఇంకెప్పటికి రాదు, ఇంకా మీరు ఎంతమంది తరఫున చెప్పచ్చు. ఎందుకంటే టెక్నికల్గా ఒక బిల్డింగ్ ఆర్కిటెక్చర్ రూల్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారో నాకు తెలుసు, ఆ టెక్నికల్లో నేను పర్ఫెక్ట్ అన్నమాట. సో టెక్నికల్ సబ్జెక్టు ప్రకారం ఉన్నప్పుడు ఏంటంటే ఒక బిల్డింగ్ యొక్క టెక్నికల్
పరంగా ఏ పదమండలి ప్రకారం వస్తుంది, దాని యొక్క పొడవు ఎంత, వెడల్పు ఎంత, డయాగ్నల్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ గమనించిన తర్వాత ఒక బేసిక్ రూల్ ఇది చేయండి, దీనికంటే మించి మీరు ఏం ముట్టుకోవద్దు, ఇది ఒక్కటే చేయండి అంటారు. మళ్ళీ నేను పోయి ఇల్లు పీకి పందిరేయడం ఉండదు, ఉండదు. బేసిక్గా కొన్ని నియమాలు చెప్తాం, ఈ నియమాలు పాటించండి మీకు రిజల్ట్ వచ్చేస్తుంది, వేరే క్వశ్చన్స్ ఏం లేవు. ఇది పాటించిన తర్వాత మీకు రాలేదా, ఇంకా మీరు ఏం చేసినా రాదు, వదిలేసాడు. ఇక ఇల్లు తీసేయడము లేకపోతే కిరాయికి వెళ్ళిపోవడము బెస్ట్. ఇంకో మంచి రెమెడీ, ఇంకా బెస్ట్ రెమెడీ, నేను నా సొంత ఇంట్లోనే ఉంటానని మాట్లాడతారు కదా, ఆ మైండ్లో ఆ పాయింట్ తీసేసేయాలి. సొంత ఇల్లు కావాలన్నా ప్రశాంతంగా ఉండే కిరాయి ఇల్లు కావాలా, మీరు చెప్పండి. ప్రశాంతంగా ఉండే కిరాయి ఇల్లు, నేను కిరాయి ఇంట్లో ఉంటాను, నాకు సొంత ఇల్లే లేదు. నా సొంత ఇల్లు మధ్య ద్వారంలో ఉంటుంది, మెదక్ డిస్టిక్లోనే ఉంటుంది, కానీ అది ఎప్పుడూ అమ్మేశాను. ప్రస్తుతం అయితే నేను రెంట్ హౌస్లో ఉంటున్నా, బేసిక్ వాస్తు నియమాలే, ఇంపాక్ట్స్ కాకుండా నన్ను నేను ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను. అయితే మనము ఆ బేసిక్ నియమాలు అనేవి పాటిస్తే 100% రిజల్ట్ వచ్చేస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, ఖచ్చితంగా. ఇప్పుడు నేను నాకు సొంత ఇల్లే కావాలి, నేను వాస్తు చెప్పేటోడిని అని చెప్పి నేను డిగ్రీలు తిరిగిన బిల్డింగ్కి దిక్మూడము లేకపోతే అసలు 90 degrees కాకుండా 45 degrees టిల్ట్ అయ్యి ఆగ్నేయ ప్రాచీలో ఇట్లాంటి బిల్డింగ్స్ కట్టి నేను ఉండాలా? ఎవరి కోసము ఉండాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఒక మంచి బిల్డింగ్ దొరికినప్పుడు నేను అక్కడికి వెళ్తాను, ఒక మంచి ల్యాండ్ దొరికినప్పుడు అక్కడికి వెళ్ళి నేను ఆ బిల్డింగ్ కట్టుకుని అక్కడ ఉంటాను. అప్పటిదాకా రెంట్ హౌస్ ఉండి ఉంటాను. నేను రెంట్ హౌస్లో హ్యాపీగా ఉంటే సొంత ఇంట్లో పోయి నరకం అనుభవించాలా? మీరు చెప్పండి. ఎస్ సార్. హస్బెండ్ దగ్గర హ్యాపీ ఉంటే, ఫుల్ హ్యాపీ ఉంటే అమ్మ వాళ్ళ ఇల్లు గుర్తొస్తుందా? అమ్మాయికి ఎప్పటికీ గుర్తురాదు. ఇక్కడ బాధ పెడితే ఏందమ్మా నా పరిస్థితి ఇట్లుంది అని అమ్మకు ఫోన్ చేస్తుంది. అమ్మకు ఫోన్ చేస్తలేదు అంటే అక్కడ హ్యాపీ ఉన్నట్టు. కిరాయి నేను ఒకటే చెప్తాను, చాలామంది లే సార్ మా సొంత ఇల్లు ఇది, మా సొంత ఇంట్లోనే ఉంటాం మేము, కిరాయికి పోనే పోం. మీ కర్మ రాసిందమ్మా, ఉండని చెప్తా. ఏం చెప్పాను, ఉండమని చెప్పు. టైం రాలేదు, అది టైం రాలేదు. ఈ జాతకానికి వాళ్ళ దశకు ఈ వాస్తుకు ఎలాంటి సంబంధం ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మనం చేద్దాం. సో ఈ కండిషన్లో అయితే నేను ఒక్కటే ఏం చెప్తానంటే, రెమెడియల్ పరంగా ఎన్నో ఉంటాయి, ఇల్లు చూస్తే అర్థమవుతుంది. బేసిక్ రెమెడీస్ అంటారా, మెయిన్ డోర్కి ఆపోజిట్ ఎండ్ వరకు ఓపెన్ ఉంటాయి, ఇది ఒక బేసిక్ సింపుల్ రెమెడీ. లేదు మీరు ఉత్తరంలో కానీ తూర్పులో కానీ ఒక పెద్ద పెద్ద మిర్రర్స్ లాంటివి పెట్టినా కొంత బెటర్మెంట్ ఉంటుంది. ఇంకా బేసిక్ వాస్తు నియమాలు కావాలనుకుంటే మా హరివాస్తు ఛానల్ ఉంది, ఇప్పుడు మీ రహస్యవాణి ఛానల్స్లో కూడా ఈ కంటెంట్స్ అంతా నేను చెప్పేస్తాను, అందులో కూడా చూడొచ్చు. సో ఇవి రెండోది. ఇంకా శాస్త్రపరంగా రెమెడీ అడిగారు, ఎవరైతే ఒక పొడవు వెడల్పులు గణితం కట్టకుండా ఎవరైతే చేస్తారో అట్లాంటి వాళ్ళకు మేము ఏం చేస్తామంటే, గణితం ప్రకారం వాళ్ళ నక్షత్రాలు తీసుకొని ఆ నక్షత్రానికి మ్యాచ్ అయ్యే విధంగా ఒక కొలత ఇస్తాం. అది రౌండ్ అయినా కావచ్చు, ఒక స్క్వేర్ అయినా కావచ్చు. రౌండ్ అంటే పిందె రూపంలో, స్క్వేర్ అంటే ఒక బాక్స్ రూపంలో చేసి ఇస్తాం. అందులో వాటర్ పోసుకొని ఆ వాటర్ డైలీ తాగిన ఈ దోషాలు మీకు అంటారు. దాని గురించి ఒక స్పెషల్ ఎపిసోడ్ మనం చెప్తాం. సో ఇది ఒక రెమెడీ అన్నమాట. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ఎవరెవరికైతే రెమెడీ కావాలి అని ఆశపడుతూ ఉంటారో వాళ్ళకి ఇది మంచి చిట్కాలాగా ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు గురుగారు. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.